మనం మొదటగా చెప్పుకున్నట్టు తరంగాలలో శబ్ద తరంగాలు ఈ శబ్ద తరంగాలకు ప్రయాణించడానికి యానకం అవసరము అదేవిధంగా కాంతి మీన్ అంటే విద్యుదయస్కంద తరంగాలు ఈ విద్యుదయస్కంద తరంగాలు ప్రయాణించడానికి యానకము అవసరం లేదు ఆ తర్వాత మూడవది ద్రవ్య తరంగాలు ద్రవ్య తరంగాలు అనేవి ప్రోటాన్లు న్యూట్రాన్లు ఎలక్ట్రాన్ల చేత ముడిపడి ఉన్నవి ఈ తరంగాలను ముఖ్యంగా సూక్ష్మదర్శిని తయారు చేయడంలో వాడతారు తరంగ చలనాన్ని గురించి సంపూర్ణంగా ఉదహరించిన శాస్త్రవేత్తలు న్యూటన్ రాబర్ట్ హుక్ హైగెన్స్ ఈ శాస్త్రవేత్తలు తరంగ చలనాన్ని గురించి సంక్షిప్తంగా వివరించారు ఆ తర్వాత ఈ స్థితిస్థాపక బలాల వలన చలన హరాత్మక చలనాలు ఏర్పడతాయి ఈ హరాత్మక చలనాలు మొదటగా ఉదాహరణగా చూసినట్లయితే సాగదీసిన స్ప్రింగ్ లోపల అదేవిధంగా గాలి వలన ఈ యొక్క స్థితిస్థాపకత చలనాలు కలిగి ఉంటాయి అదేవిధంగా ఉదాహరణకు స్ప్రింగ్ గ్రూప్ సాగదీసిన స్ప్రింగ్ వలయాలను గ్రూపులుగా ఒకదాని వెంబటి ఒకటి అమర్చవలను అమర్చిన తర్వాత మొదట ఒక స్ప్రింగ్ని కొద్దిగా లాగి వదిలినప్పుడు మిగతా ఆ సమూహంలో ఉన్న స్ప్రింగులన్నీ ఒకదానికొకటి డోలనాలు చేయడము ప్రారంభిస్తాయి కారణం ఏమిటంటే మొదట స్ప్రింగ్ వద్ద స్థితిస్థాపక బలాలు ఉండటం వలన ఈ స్థితిస్థాపక బలాలు మిగతా గ్రూప్లో ఉన్న స్ప్రింగులకు అందజేయబడతాయి ఆ విధంగా స్థితిస్థాపక హరాత్మక డోలనాలు చేయడం అనేవి జరుగుతూ ఉంది మనము ఈ సాగదీసిన స్ప్రింగ్ని వదిలినప్పుడు ఆ స్ప్రింగ్ లోపల సంపీడనాలు విరళీకరణాలు ఏర్పడతాయి సంపీడనాలు అంటే ఒక స్ప్రింగ్ కొంత భాగము ఒక చోట దగ్గరికి రావడం అనేది జరుగుతుంది అంటే అక్కడ పీడనం అనేది పెరుగుతుంది అదేవిధంగా స్ప్రింగ్ సాగదీసినప్పుడు విరళీకరణాలు అనేవి జరుగుతాయి అంటే అక్కడ పీడనం అనేది తగ్గుతుంది అంటే స్ప్రింగులు సాగదీసిన స్ప్రింగ్లో ఈ యొక్క డోలనాలు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి స్ప్రింగ్లో ఒక గ్రూప్ నుండి ఇంకొక గ్రూప్కు వెళుతూ ఉంటాయి కానీ స్థితిస్థాపక బలాల వలనే ఈ యొక్క చలనాలు జరగడం అనేది జరుగుతూ ఉంటుంది